नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मयूर शेख इस्माइल। प्राथमिक स्वास्थ्य केंद्र के चिकित्सा अधिकारी डॉक्टर वंशी कृष्णा ने प्रधान शिक्षक के साथ बेला मंडल केंद्र में स्थानीय सरकारी आश्रम स्कूल के छात्रों को एल्बेडाजोल की गोलियां वितरित की। इस मौके पर चिकित्सा डॉक्टर वंशी कृष्णा ने कहा है कि अगर बच्चों के शरीर में कीड़े हैं तो एल्बेडाजोल की गोली किससे कीड़े मर जाएंगे। उन्होंने कहा है कि बच्चों में कमजोरी होगी तो वो कुपोषण और एनीमिया होगा। पेट में कीड़ों की रोकथाम के लिए एल्बेंडाजोल की गोलियां कारगर है और क्षेत्र के 1 से 19 वर्ष तक सभी बच्चों को ये गोलियां खिलाई जानी चाहिए। इसी प्रकार बरसात के मौसम में हर व्यक्ति को अपनी साफ सफाई के साथ साथ अपने आसपास की साफ सफाई रखनी चाहिए घर के चारों तरफ। उन्होंने कहा है कि पानी जमा करने से मच्छर बढ़ेंगे और मलेरिया व डेंगू जैसी बीमारियां हो सकती है। इस कार्यक्रम में मुख्य शिक्षक ज्योतिराम, मेडिकल स्टाफ व अन्य लोगों ने भाग लिया। तुम्ही थोडा मॅडम एक थोडं क्वेश्चन మంచిగా డబుల్ లోని ఆశ్రమ్ హై స్కూల్లో ఈ మలికురుల నివారణ వారోత్సవంలో సందర్భంగా ఈరోజు మనకి లాస్ట్ డే మాపర్స్ డే కాబట్టి మనమే స్టార్టింగ్ 21వ తారీఖులో మనకు స్కూళ్ళల్లో ఆశించినంత పిల్లలు స్ట్రెంత్ లేనందువల్ల ఈరోజు మాపప్ డే సందర్భంగా అందరికీ కూడా 0 to 19 ఇయర్స్ ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఏదైతే మనం వేస్తున్నామో 400 mg వాళ్ళకు రక్తహీనత వల్ల పిల్లలు బాధపడుతూ ఉంటే కనుక దాన్ని నివారించుటకై ముందస్తు జాగ్రత్త చర్యలు, అలాగే ఈ వర్షాకాలంలో వాళ్ళకు ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా సోకకుండా ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది మన పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనం ఈరోజు ఏహెచ్ఎస్ వేలాలో మిగిలిపోయిన పిల్లలకు టోటల్ స్ట్రెంత్ 260 పిల్లలకు ఈరోజు మనము ఈ అల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది వీళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఈ వర్షాకాలం దృష్ట్యా కూడా మనము పారిశుద్ధ్య పరంగా కూడా ఇప్పుడు నేను ముందస్తు సూచనలు అన్నీ కూడా అన్ని గ్రామ పంచాయతీలకు నా హెల్త్ డిపార్ట్మెంట్ నుండి చిన్న మనవి చేస్తున్నాను. మన పారిశుద్ధ్య మనము స్వయం ప్రతిపత్తి పారిశుద్ధ్యను మీరు కంపల్సరీ పాటించాలి. అలాగే మా వైద్య శాఖ నుండి మీకు గ్రామాన మాకు ఏదైతే దోమల నివారణకు మందులు సరఫరా చేయడం జరిగిందో అవన్నీ కూడా గ్రామాల్లో పరిశుద్ధ కార్యక్రమాలు మా ఆశాల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మీ అన్ని గ్రామాలలో కూడా చేపట్టడం జరుగుతుంది. సో అందరూ కూడా దీన్ని గమనించగలరు. అండ్ ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్కి సంబంధించి ఎవరైతే పిల్లలు మీరు మిగిలిపోయిన వారు ఉంటారో మీ సమీప అంగన్వాడీలో కానీ లేదంటే మీ పిఎస్సి కానీ లేదంటే సబ్ సెంటర్లో కానీ ఈ టాబ్లెట్స్ అవైలబుల్ ఉంటాయి. వారందరికీ కూడా ఈ టాబ్లెట్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను.